ఎప్పుడు కలిగిందండి మీకు అసలు ఏ ఏజ్లో ఏజ్? నాకు చిన్నప్పటి నుంచే అండి, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5-6 ఇయర్స్ నుంచే నేను క్రికెట్ కోచింగ్కి వెళ్ళేవాడిని, స్కూల్కి ఆడేవాడిని. అక్కడ 14 నాకు 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉన్నప్పుడే 14 ఆడాను. చెన్నై స్టేట్కి ఆడాను, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజ్ స్కూల్ టీమ్ క్యాప్టెన్ చేశాను. కాలేజ్ కూడా నేను జాయిన్ అయిన లిటిల్ ఫ్లవర్ కాలేజ్లో క్రికెట్ ఉందని మెయిన్గా అందుకని జాయిన్ అవ్వడం కూడా జరిగింది. బట్ ఇంకా తర్వాత క్రికెట్ క్రికెట్ అంటే యాక్టింగ్కి కష్టం కదా అని అది పక్కన పెట్టి. అంటే క్రికెట్ వదిలి దీంట్లోకి వెళ్తానని ఏ రోజు అని ఫీల్ అయ్యారా? అంటే ఫస్ట్ అనిపించింది ఆహా క్రికెట్ వదిలేసి మూవీస్లోకి వెళ్తున్నామని. బట్ కోట్ల మందిలో ఒకళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది, అది వదులుకోవడం కరెక్ట్ కాదని, వచ్చిన ఆపర్చునిటీని వదులుకుని రాని దానికోసం వెంటపడ్డం ఎందుకని చెప్పి ఇంకా కంప్లీట్గా అది వదిలేసి ఇప్పుడు ఆడుతున్నాం కదా ఆ స్టేడియమ్స్లోని, సిసిఎల్కి ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లోని. ఇప్పుడు మన ఆల్ ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ మన ఇండియాలో ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లోనే ఆడాం. సో ఆ ఆశని అలా తీర్చుకుంటున్నాను అనమాట. మీరు ఇంట్రొడ్యూస్ అయిన నువ్వే కావాలి దర్శకుడు ఇప్పుడు టాప్ 1 డైరెక్టర్ ఒకరు, సో హౌ డు ఫీల్? త్రివిక్రమ్ గారికి అది సెకండ్ ఫిల్మ్ యాజ్ అ రైటర్, నేను హీరోగా ఫస్ట్ ఫిల్మ్. త్రివిక్రమ్ గారికి ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నువ్వే, తన లాంచ్ యాజ్ అ డైరెక్టర్ నువ్వే, అందులో నేను హీరోగా. సో యా, దట్ ఈస్ వన్ నైస్ ఆపర్చునిటీ. ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్ పర్సన్, అండ్ మా ఇద్దరికి నువ్వే చేస్తున్నప్పుడు వేవ్ లెంత్ ఎంత బాగా కుదిరిందంటే, ఏదైనా ఒక సీన్ అనుకుని తను చెప్తున్నప్పుడు నాకు ఏదైనా ఒక డైలాగ్ ఇలాగ అని తన చెప్పే ముందు నేను అనడమో లేకపోతే నేను అనే ముందు తను అనేయడం అనుకు, ఇదే కదా మనం అనుకున్నాం, ఆన్ ద స్పాట్ ఇంప్రొవైజేషన్స్ చిన్న చిన్నవి కానీ. అండ్ హిస్ రైటింగ్ తన తర్వాత ఇంకా ఎవరైనా కామెడీ, ఎమోషన్కి ఎమోషన్, అండ్ హీ వాట్ హీ ఈస్ టుడే హీ డెఫినెట్లీ డిజర్వ్స్. డెఫినెట్లీ హీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు నువ్వే నువ్వే కావాలకి 3 గ్యాపే, ఓకే మంత్ అక్టోబర్ 10 అది, అక్టోబర్ 13 ఓన్లీ 2 మధ్యలో గ్యాప్ అనమాట. వర్ష అప్పుడు అక్టోబర్ మంత్ మీకు కలిసి వచ్చింది అనుకున్నారా? అలా ఏం అనుకోలేదండి. కలిసి రావడం అంటే ఇది ఒకటి చెప్పాలి, అక్టోబర్ ఫ్రైడే 13 నువ్వే కాల్ రిలీజ్. అసలు ఫ్రైడే ద 13 అంటే మనం కొంచెం ఒక్క అడుగు వెనక్కేస్తాం కదా, ఎందుకంటే అది యుఎస్లో ఇది అంతా. ఫ్రైడే ద 13 అంటే ఒక చిన్న నెగిటివ్, మనకు కాదు కానీ యుఎస్లో అంతా హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. అంటే దెయ్యాలు కొంచెం ఈ నెగిటివ్ స్పిరిట్స్ ఇలాంటి ఇది. కానీ అనుకున్నాం అక్టోబర్ 13 ఫ్రైడే ద 13, అసలు 13 నెంబరే మనకి తేడా అనుకుంటాం మనం. ఇష్టపడం, మన సినిమా వాళ్ళు ఇష్టపడం. ఎక్కడ అని హోటల్స్లో కూడా 13 ఫ్లోర్స్ ఉండవు, 13 రూమ్ నెంబర్స్ ఉండవు. 13 అంటే ఎందుకో అలాగ వచ్చేసింది అది. బట్ అని అనుకుంటే రామోజీ గారిని అడిగితే ఆయన ఏం లేదు జస్ట్ గో హెడ్ అన్నాడు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత తిరిగి ఉండదు కదా. సో ఆ 13 ఫ్రైడే ద 13 రిలీజ్ అవ్వడం, అక్టోబర్లో ఫ్రైడే ద 13 రిలీజ్ అయ్యి అలాంటిది కొట్టడం ఇంకా గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకో.